కూడా మానేశారప్ప ఎంతమంది సాక్షి. ఈ సోదరుడు యాక్సిడెంట్ అయిందా ఏమైంది? పక్షవాతమా? ఆటో నడిపిస్తాడు. అంత ముందు రోజు మరి తాగిన బాగా రోజు రూపాయలు సంపాదించుకున్నాం. తాగడం బాగుంది, ఆరోగ్యంగా ఉంది. వెరీ గుడ్, హల్లెలూయా. చప్పట్లు పట్టుకురా, చప్పట్లు వచ్చారు కదా మీరు. నువ్వు చెప్పాలమ్మ సాక్షి. యాభై సంవత్సరం తిట్టేవాడు గలీజ్ మంట కూడా బంద్ అయిపోయింది. ఎందుకంటే ఈ సాక్షి ద్వారా ఎంతో మంది దేవుడు తెలుసుకోవాలి. అన్ని బంద్ అయింది, పైసలు సంపాదిస్తున్నాడు, బంద్ అయింది. నీ ప్రాణం ఏమన్నావు నువ్వు? నా ఇక్కడికి వచ్చినప్పుడు ఏమనుకున్నావు? కాదు, అసలు మంచిగా అయితే అనుకున్నావు? నీ భర్త మాట్లాడు అసలు అనుకున్నావు? మార్గం అనుకున్నావు. ఎట్లా ఉంది నీ బిడ్డ? ఎట్లా ఉంది నీ కొడుకు? పోవడం బాగున్నారా? నాతో మాట చెప్పు, నాకు కష్టాలు పోవట్లేదయ్యా. ఇప్పుడు ఉన్నాయా కష్టాలే? నీ భర్త మాత్రమే నీకు, నీ కుటుంబంలో నీ పాడలు నీ కొడుకు మీరు ఇంత మారాలి, మంచిగా అయిపోతారు. దేవుని స్తోత్రం. దేవుని ఈ సంతోషం పరిపూర్ణం కావాలి మీ ఇంట్లో. ఓకేనా? నిజంగా ఎంత గొప్ప సంతోషమైన మాట. మరి ఆటోకి వెళ్ళాలంటే కూడా ఇంకా ఎప్పుడు కాదంట. చెప్పండి, ఆటో పోయేది కానీ రెండు మూడు వందలు సంతోషం. నేను చెప్పానా డబ్బులు సంపాదించుకుంటాడు ఆటోలో అని చెప్పానా? ఎనభై మూడు సంవత్సరం నుంచి నిజంగా చెప్పాలండి, వీళ్ళకి ఎన్నో శ్రమలు కష్టాలు. నిజంగా ఎంత గొప్ప దేవుడు కదండి. దేవుడు నమ్ముకోవాలండి మంచిగా. రైట్, ఏమో పాప. ఓకేనా? ఈ ప్రాప్తం ఫలించింది, దేవుడు విన్నాడు. అమ్మే రా, ఇల్లంతా నువ్వు చెప్తే సాక్షి. ఆమె నీకు ఎట్లా ఉంది మీ కుటుంబం అంటే? నీకు ఇప్పుడు ఎట్లా ఉంది? మేము పుట్టింత పెద్దయినా కానీ మా ఇంట్లో ఇంత గొడవలు లేకుండా ఫస్ట్ టైం చూస్తానమాట. మేము చిన్నప్పుడు చాలా బాధపడేటోళ్ళు మా నాన్న తాగుడు చూసి. ఫస్ట్ టైం నేను మా నాన్న ఇన్ని రోజులు అన్ని మంది బాధ చేసి ఉండడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అసలు ఆశ్చర్యంగా ఉంది. అసలు పొద్దున నైట్ లే రోజు రెండు కూడా నాయటాడు. అలాంటిది ఇప్పుడు సృష్టి మరి 83 సంవత్సరం నుంచి తాగుతున్న మనిషి ఒక్కరోజు కూడా పిల్లలు బాగా ఎంత చెప్పినా అలకులాలుగా ఉన్నా ఈ కుటుంబం శాంతి సంపద లేదు. మరి ఒక కుమార్తె ఒక కుమారుడు మరి ఆయన కోడలు ఆయన భార్య మరి ఈరోజు ఇంత చక్కగా ఈ కుటుంబం ప్రభులో మరి సంతోషించడం జరుగుతుంది. ఇక్కడికి కూడా దురాత్మ బాలమ్మ యొక్క దురాత్మ పట్టి ఎంతో బాధలో ఈ బిడ్డ కూడా ప్రభు విడిపించాడు బిడ్డను కూడా. ఆమేన్, హల్లెలూయా. కుటుంబం ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంటున్నారు. దేవుడు కార్యం చేశాడు. మీరు సంతోషం పరిపూర్ణంగా ఉండుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తల్లిని కూడా దేవుడు కాపాడిన గాక. మీకు చిన్నమని దేవుడు తెలియపరిచేసిన గాక. ఇంకా ఇక్కడ ప్రార్థన బలంగా చేయగాక. ఆమేన్. కుమార్తె కూడా చాలా మార్పు వచ్చింది, ఇంకా మార్పు రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. సాక్షిమా అయితే డాడీ జీవితాలు బాగు చేసే దేవుడు. ఆమేన్. ఆమేన్.